Hello all, last video lo mano module ela create cheyali module ela import cheyalo chusam ee video lo mano modules lo unna functions nu kuda direct ga mano import chesukovachu adi elano chupisthanu dantho paatu mano module names ki alias names kuda ivvachu ante inkoka peru kuda ivvachu so adi ela anedi kuda meeku ippudu system lo chupisthanu chudandi manam entha mundu video lo ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ అనేది ఈ పైథాన్ ఫైల్లో మనం రీయూజ్ చేసుకోవాలనుకున్నాం. అప్పుడు ఏం చేసాము, ఫస్ట్ మనం ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే మనకి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఫంక్షనే కదా, సో డైరెక్ట్గా మనం ఫంక్షన్నే ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. సో మళ్ళీ మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఫంక్షన్ నేమ్తోనే కాల్ చేసుకోవచ్చో లేదో అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నాకు డైరెక్ట్గా ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాడి ఈ మాడ్యూల్ నేమ్ డాట్ నెక్స్ట్ మనం ఆ ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ ఇవ్వాలి. సో ఇచ్చాను ఇది. సో ఈ సింటాక్స్ పైథాన్లో ఎలా చేసిద్దో లేదో చూద్దాం. మాడ్యూల్ నేమ్ నాట్ ఫౌండ్ ఎర్రర్. సో మనకేమొచ్చింది ఎర్రర్, నెంబర్ థియరీ ఫంక్షన్స్ డాట్ ప్రైమ్ నెంబర్. సో ఈ మాడ్యూల్ లేదు అని చెప్తుంది. సో మనకి పైథాన్ సింటాక్స్ ఈ రకంగా రాయటానికి ఎలా చేయదు. మనం ఇంపోర్ట్లో మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ ఎలా చేయదు. జనరల్గా రియల్ టైంలో ఇంపోర్ట్ రాసిన తర్వాత మనం జనరల్గా ఒక లెవెలే ఇస్తాం, అంటే అది మాడ్యూల్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, లేదా ఫంక్షన్ కావచ్చు. సో ఇప్పుడు మనకేంది, మాడ్యూల్ నేమ్ని యాక్సెస్ చేయాలి, దాని తర్వాత ఫంక్షన్ని యాక్సెస్ చేయాలి. సో ఇది ఎలా చేయదు, బట్ ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా అంటే పైథాన్లో ఉంది. సో మనం ఇలాంటి కేసెస్లో మనం మోర్ దాన్ వన్ లెవెల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఫ్రమ్ కీవర్డ్ ఆడుకోవచ్చు. ఫ్రమ్ అనేది కీవర్డు. సో ఇక్కడ మనం కావాలంటే ఎన్ని లెవెల్స్ అయినా పెట్టుకోవచ్చు, ప్యాకేజ్ నేమ్ డాట్ మాడ్యూల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, తర్వాత ఇంపోర్ట్ మీకు కావాల్సిన ఫంక్షన్ క్లాసో ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ కాంటెక్స్ట్లో ఏం కావాలి, ఫస్ట్ మాడ్యూల్ నేము, దీని నుంచి ఫ్రమ్ ఈ మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ ఏం ఇంపోర్ట్ చేస్తాం, ప్రైమ్ నెంబర్. సో ఇది క్లియర్గా చెప్తాను చూడండి, ఫ్రమ్ దిస్ మాడ్యూల్ యు ఆర్ ఇంపోర్టింగ్ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు మనం మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ అవసరం లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్గా ప్రైమ్ నెంబర్నే ఇంపోర్ట్ చేశాను. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు ప్రైమ్ నెంబర్ని కాల్ చేసుకోవచ్చు, మాడ్యూల్ నేమ్ డాట్ అని పని లేదు. సో మనకి ఈ సింటాక్స్ పైథాన్లో ఎలా చేయదు, బట్ ఇది ఎలా చేసిద్ది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, మీకు అర్థమైపోయింది. సో వర్క్ అవుతుంది మనకి, అందుకే అవుట్పుట్ కూడా వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, ఇది వర్క్ అవ్వట్లేదు. అదే ప్యాకేజ్ నేమ్ డాట్ మాడ్యూల్ నేమ్ వర్క్ అయ్యింది. ఎనీవే ఇది ప్యాకేజెస్ అప్పుడు కవర్ చేస్తాము, బట్ రియల్ టైంలో అలా రాయము. మీకు చెప్పినట్టు ఇంపోర్ట్ తర్వాత ఒక లెవెలే ఇస్తాం, అది మాడ్యూల్ అవని ఫంక్షన్ అవని. సో ఇక్కడ మీకు ఇంకొక రెండు ఇంపార్టెంట్ థింగ్స్ చూపిస్తాను చూడండి. మనం లాస్ట్ క్లాస్లో ఏది రాసాము, ఈ కోడ్ రాసాం. సో ఈ కోడ్ ఏమో లాస్ట్ క్లాస్లో రాసాం, ఈ కోడ్ ఏమో ఇప్పుడు రాసాం. సో ఫస్ట్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఐడియల్లీ ఓపెన్ చేసి ఈ రెండు ఫైల్ని ఓపెన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీకు డిఐఆర్ అనే ఒక మాడ్యూల్ ఉంది. సో దాని ద్వారా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూసే ముందు మనం డిఐఆర్ ఫంక్షన్ గురించి అర్థం చేసుకుందాం. సి ఈ డిఐఆర్ అనే ఫంక్షన్ మనం ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుండా డైరెక్ట్గా కాల్ చేస్తే మనకి కరెంట్ స్కోప్లో ఉన్న నేమ్స్ అన్నీ కూడా ఇచ్చిద్ది. మీరు ఏదైనా ఏదైనా ఆబ్జెక్టో లేదా మాడ్యూల్ నేమ్ పాస్ చేశారనుకోండి, సపోజ్ మాడ్యూల్ నేమ్ పాస్ చేస్తే ఆ మాడ్యూల్లో ఉన్న నేమ్స్ అన్ని ఇచ్చింది, లైక్ ఆ ఫంక్షన్స్ని, అక్కడ రాసిన వేరియబుల్స్, క్లాసెస్ అన్నీ కూడా రిట్రీవ్ చేసి మనకు చూపించింది. సో ఇలా మనం డిఐఆర్ ఫంక్షన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సి మనం ఫస్ట్ కేసులో ఏం చేసాము, మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసాం. సో రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను డిఐఆర్ అని కాల్ చేస్తే కరెంట్ స్కోప్ లో, అంటే మనం ఇప్పుడు కరెంట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఈ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నాం, దాంతోపాటు ఈ ప్రోగ్రామ్ లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా చూపించింది. సో మనకి ఎన్ అనేది వేరియబుల్ ఉంది, నెంబర్ అనేది ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాయి, దాంతోపాటు మనం ఇంపోర్ట్ చేసుకున్న మోడల్ నేమ్ కూడా చూపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి మాడ్యూల్ మొత్తం అవైలబుల్లో ఉంది. ఓకే, దో మనకు కావాల్సింది ఒక ఫంక్షన్ అయినా మనకి మాడ్యూల్ మొత్తం అవైలబిలిటీలో ఉంది. సో మీరు కనుక చూస్తే ఈ మాడ్యూల్ నేమ్ డాట్ అని చూస్తే మనకి ఆ ఫంక్షన్స్ అన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, అలా మాడ్యూల్ నేమ్ డాట్. సో దాంతోపాటు మీకు ఇందాక చెప్పా కదా, డిఐఆర్ ఫంక్షన్లో ఈ మాడ్యూల్ నేమ్ పాస్ చేస్తే దాంట్లో ఉన్న వేరియబుల్స్ ఫంక్షన్స్ అన్ని చూపించింది చూడండి. సో దీంట్లో మనకి ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ ఉంది, పాలిండ్రోమ్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఉంది, సో ఇవన్నీ కూడా చూపించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ వేలో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి మాడ్యూల్ మొత్తం ఇంపోర్ట్ అయింది. సో దాంట్లో ఉన్న ఫంక్షన్స్ ని యాక్సెస్ చేయాలంటే మనం మాడ్యూల్ నేమ్ డాట్ ఆ ఫంక్షన్స్ అని యాక్సెస్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ మనం ఏం చేసాము, డైరెక్ట్ గా ఆ ఫంక్షన్ ఒకటే కావాలి కాబట్టి మనం ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇది రన్ చేసి చూద్దాం. సో ఇది రన్ చేసామనుకోండి వర్క్ అవుతుంది. సో నేను డిఐఆర్ అని కాల్ చేస్తే ఈ కరెంట్ స్కోప్ లో ఉన్న వేరియబుల్స్ ఫంక్షన్స్ అన్ని చూపించింది. సో మనకి ఈ రెండు వేరియబుల్స్ ఇందాక కూడా ఉన్నాయి. సో మనకి ఇందాక మాడ్యూల్ ఏం చూపించింది, ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ డైరెక్ట్ గా చూపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు, మీరు రియల్ టైంలో ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఆ ఫంక్షన్స్ ని ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఇంపోర్ట్ చేసుకుంటే సపోజ్ అదే ఫంక్షన్ ఈ ఫైల్లో ఉంటే ఓవర్ రైడ్ అయ్యింది. మనం మెయిన్ మాడ్యూల్స్ ఎందుకు వెళ్ళాం, నేమ్ స్పేస్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉండటం కోసం అని మాడ్యూల్స్కి వెళ్ళాం. సో మీరు డైరెక్ట్ గా ఇక్కడ ప్రైమ్ నెంబర్ అని ఇస్తే అదే ఫంక్షన్ నేమ్తో ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఉంటే మీకు ఓవర్ రైడ్ అయిపోయింది. ఇది ఒక డిసడ్వాంటేజ్. సో సాధ్యమైనంత వరకు డైరెక్ట్ గా మీరు ఫంక్షన్ లెవెల్లో ఇంపోర్ట్ చేయొద్దు, మాడ్యూల్ లెవెల్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మాడ్యూల్స్ అనేవి డూప్లికేట్ ఉండవు, ఉంటే మనకి ఎర్రర్స్ వస్తాయి, అలౌ చేయదు. సో మనం మాడ్యూల్ లెవెల్లో ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫంక్షన్స్ ని క్లాసెస్ ని కాల్ చేసుకోండి. సో దానివల్ల మనకి నేమ్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ లో అలయాసింగ్ అనేది ఎలా వర్క్ అయ్యిందో చూద్దాం. సో మనకి అలయాసింగ్ అనేది టూ వేస్ లో ఉపయోగపడుద్ది. ఒకటేమో మనకి నేమ్ కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేసిద్ది, రెండోదేమో మనకి ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ మాడ్యూల్ నేము చాలా పెద్దది అనుకోండి, సో ఆ పెద్ద నేము ప్రతిసారి మనం టైప్ చేయాలంటే చాలా కష్టం కదా. సో దానికి అలియాస్ గా మనం షార్ట్ నేమ్ ఇచ్చుకొని దాన్ని మనం వాడుకోవచ్చు. దానివల్ల ఏంది, మనకి టైపింగ్ టైం అనేది తగ్గిద్ది. సో ఇది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో మీకు ఇందాక ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మీకేం చెప్పాను, ఒకవేళ ఈ కరెంట్ స్కోప్లో అంటే ఈ పైథాన్ ఫైల్లో మనకి మళ్ళీ ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ ఇంకొకరు రాస్తే మనకి ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకే, సో దీని మీద వాళ్ళు రాసింది ఓవర్ రైడ్ అయింది, సో అప్పుడు నేను రెండు వాడుకోలేను. అలాంటి కేసెస్లో నేమ్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఏఎస్ అనేది కీవర్డ్, దీని మీనింగ్ అలియాస్. సో ప్రైమ్ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని డైరెక్ట్ గా మనం కాల్ చేయకుండా పిఎన్ అని కాల్ చేసుకోవచ్చు. సో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, నేనేం చేయొచ్చు, డైరెక్ట్ గా పిఎన్ అని కాల్ చేస్తే వర్క్ అయింది చూడండి, వర్క్ అయింది చూడండి, వర్క్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, ఇంకొకళ్ళు ఎవరైనా ఇదే పైథాన్ ఫైల్లో ప్రైమ్ నెంబర్ అనే ఫంక్షన్ రాసి ఉంటే మనకి నేమ్ కాన్ఫ్లిక్ట్ అవ్వదు. సో మనం రెండు కూడా వాడుకోవచ్చు. సో ఇదొకటి. ఇంకోటి ఏంది, ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనేది ఒక 10 టైమ్స్ మనం అదే పైథాన్ ఫైల్లో రాయాలనుకోండి,
చాలా కష్టం కదా ప్రతిసారి టైప్ చేయాలంటే. సో మనం ఇలా షార్ట్ నేము అలియాస్గా ఇచ్చుకుంటే మనం ఈజీగా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అంటే వన్ టైం వాడాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. సో మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో మనకి డేటా సైన్స్లో నంపై అనే ఒక మాడ్యూల్ ఉంది. సో ఇది బేసికల్గా న్యూమరికల్ పైథాన్ కొడతాం, అంటే మనం ఎరే రిలేటెడ్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలంటే డేటా సైన్స్లో దీన్ని వాడతాం. సో దీంట్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ప్రతిసారి మనం ఈ మాడ్యూల్ నేమ్ నంపై డాట్ ఆ ఫంక్షన్ రాయాలంటే మనకి ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఎక్కడైతే మనం ఒక పర్టికులర్ మాడ్యూల్ రిపీటెడ్గా ఎక్కువ సార్లు వాడేటప్పుడు మనం ఇక్కడ అలియాసింగ్గా షార్ట్ నేమ్ ఇచ్చుకుంటే మనకి రాయటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది అలియాసింగ్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్. సిస్టమ్లో చూశారు కదా ఇంపోర్ట్స్ గురించి, దాంతోపాటు అలియాసింగ్ గురించి. ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీలాగనే పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా మన ఛానల్ రికమెండ్ చేయండి, మన ఛానల్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.